హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడేందన తాజా వార్త. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ ఎంతగానో కృషి చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అనగా మోదీ అయితే పవన్ కళ్యాణ్కు ఒక కీలకమైనటువంటి బాధ్యతను అప్పగించడం అయితే జరిగింది. అయితే వీడియో పూర్తిగా తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లైక్ చేయకుండా మనం అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఈయన ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకుని మరీ బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగారు. ఈ విధంగా ఏపీలో జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన పోటీ చేసినటువంటి ప్రతి ఒక్క చోట కూడా అద్భుతమైన మెజారిటీతో గెలిచారు. ఇలా ఏపీలో 100% విజయం సాధించడంతో ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ ఎంత కీలకంగా మారారు. దీంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమిటో జాతీయ స్థాయిలో అందరికీ అర్థమైంది. ఇప్పుడు అదే క్రేజ్ను ప్రధాని మోదీ ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసింది. త్వరలోనే మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసింది. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే బాగుంటుందని మోడీ సర్కార్ భావించినట్లుగా తెలుస్తుంది. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే మహావికాస్ అఘాడిని ఎదురించి ఎలాగైనా సరే తమ అధికారాన్ని అందుకోవాలని ఎన్డీఏ కూటమి భావిస్తుందన్నమాట. ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారన్నమాట. ఇదే విషయమై పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానం సంప్రదిస్తే ఓకే కూడా చెప్పేశారు. దీని ప్రకారం నవంబర్ 16-17 తేదీలో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నారు. మహారాష్ట్రలో ఎక్కడైనా సరే ఎక్కడైతే తెలుగు వారు అధికంగా ఉంటారో ఆయా ప్రాంతాల్లో పవన్ అయితే పర్యటించబోతున్నారని తెలుస్తుంది.